వాళ్ళకి రాలేదంట అన్న. చాలా మంది పాంప్ కట్ వల్ల చనిపోతురంట. ఈ చిన్నంబాబు ప్రజలకు మాట ఇస్తున్నా, ఈ ఇక్కడే ఒక అంబులెన్స్ ఉండేలా నేను ఏర్పాటు చేస్తాను. ఈ చిన్నంబాబులో వంద పడకల ఆసుపత్రిని కట్టిస్తాను. ఇది ఒక మండలం, అలాంటిది ఎలా ఉండాలి? అసలు చాలా విలేజ్ లెక్క ఉంది, మండలం అంటే ఎలా ఉండాలి, కానీ మండలం లెక్క లేదు, ఇది చాలా విలేజ్ లెక్క ఉంది. ఇక్కడే నేను ఇక్కడ వాష్రూమ్స్ కూడా లేవంట, ఇందాకే తెలిసింది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా లేవంట. ప్రతి ఇంటికి వాష్రూమ్స్ వచ్చేలా నేను పోరాటం చేస్తాను. అలాగే కాలేజెస్ కూడా, స్కూల్ కూడా ఇక్కడ సరిగ్గా లేదంట. స్కూల్, ఇంటర్, డిగ్రీ, పీజీ కూడా నేను ఇక్కడ కట్టిస్తాను. నేను ఆ మాటలు ఈ మాటలు చెప్పి తప్పించుకునే టైప్ అయితే కాదు. నేను అలాంటి దాన్ని అయితే ఇంతమంది అన్నవాళ్ళు నాకు సపోర్ట్ చేయడానికి వచ్చేవాళ్ళు కాదు. నేను మాట్లాడే మాట కరెక్ట్గా ఉంటుంది. నేను ఏం చేసినా అది కరెక్ట్గా మాట ఏ విధంగా ఇస్తున్నానో అదే మాట మీద ఉంటాను. అందుకే ఎక్కడెక్కడో నేను వీళ్ళెవరిని పైసలు పెట్టి వినిపించుకోలే. వీళ్ళు వీళ్ళ పైసలు ఖర్చు పెట్టుకొని వచ్చిరు నాకు సపోర్ట్ చేయడానికి. నేను ఇంత అభిమానంతో ఇంతమంది ముందు మాటిస్తున్నా. మండలంలో ఏ ఏ ప్రాబ్లం ఉందో ప్రతి ప్రాబ్లం ని ఎవరైనా సరే నాకు ఒక పేపర్లో రాసిస్తే ఓటమి గెలుపు పక్కన పెడితే ప్రతి ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. రైతుల సమస్య, ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఉందంట కదా, నేను సాల్వ్ చేస్తాను. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాను, ఈ మండలంలో ఏమేమి లేవనేది ప్రతిదీ ఎంక్వైరీ చేసి మీ ఇంటి ఆడపిల్లగా ప్రతి ఒక్క ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. మాటిస్తున్న ప్రతి ఒక్కరికి నన్ను నమ్మి ఒక్క అవకాశం ఇవ్వండి. ఇప్పటి వరకు కొల్లాపూర్ కాన్స్టిట్యూన్స్ లో ఒక్క ఆడపిల్లని నిలబడ్డదా? నా ఏజ్ 25 సంవత్సరాలు, చిన్న ఏజ్ నాది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా అంటే నేను ఈ సమాజానికి చేయాల్సిన సేవ చాలా ఉంది. అందుకే ఇంత చిన్న ఏజ్ లో తీసుకుంటే అప్పటి వరకు ఎక్కువ సేవ చేసుకోవచ్చని ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా. కాబట్టి విజిల్ గుర్తు కోటేసి నన్ను గెలిపించండి. నేను మీ ఇక్కడ ఎన్ని ఇండ్లు ఉన్నాయో ప్రతి ఇంటికి నేను ఒక ఆడపిల్లనే. అమ్మ నేను మాటలు చెప్పి ఎక్కడో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాధాపూర్లో ఉంటా. ప్రతి 3 రోజులకు ఒక ఊరు తిరుగుతా. ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి సమస్య నేను తెలుసుకుంటా. ఎంతనే సాల్వ్ చేస్తా, ఎంత వీలైతే అంత తొందరగా సాల్వ్ చేస్తా. ఒక్కసారి ఈ బర్రె లెక్కను గెలిపించండి. మన గుర్తు ఏంటంటే విజిల్ అనమాట. విజిల్ గుర్తుకు ఈడ ఊదితే ఆడైన వాడలో తెలుసా? కుర్చీలు అందాలి.